నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, నాకంటే దమ్మున అభ్యర్థి రాజులలో ఎవరూ లేరు, నాకు సొంత వర్గం ఉందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తాడేపల్లిలో సీఎం జగన్ ని కలిసిన తరువాత యథావిధిగా నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలిపారు. సీఎం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని వెల్లడించారు. రాజోలులో మళ్లీ ఎమ్మెల్యేగా నేనే గెలుస్తానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని వారు తెలియజేశారు. స్వాగతం చెప్పండి. ఎవరో కొంచెం మీరు ముందుకు నడుచుకుంటారు అండి సార్. కొంచెం జై జగన్ నిజామాబాద్ హైవే మేడ్చల్లో బీఎంఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని బీఎంఎస్ నేత రవిశంకర్ డిమాండ్ చేశారు. ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో పనిచేసే సమగ్ర శిక్ష ఎస్ఎస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం నిరవధిక సమ్మెలోకి దిగారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగి తమ గళాన్ని వినిపించారు. విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలపై స్పందించాలని వారు కోరారు. రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెకి పోతామని టెండర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేశాం. గత 4 నెలల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా చెప్పుకొచ్చాం మా బాధలు. ఆవేదన దీక్ష, వేడుకో దీక్ష, సత్యవేద దీక్ష, చెన్నై విజయవాడ, 4 నెలల నుంచి రాష్ట్రవ్యాప్తం పైన అనేక కార్యక్రమం నిర్వహించాం. మరోవైపు డిసెంబర్ 20వ తేదీకి సమీపోతామని, నవంబర్ 20వ తేదీన 4 రోజుల ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నోటీసులు కూడా ఇచ్చున్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందన లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అడుగుతా ఉన్నాం. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము కొత్తగా గొంతుమ్మ కోరిక ఏం కోరడం లేదు. మీరు ఎన్నికల కంటే ముందు ఏదైతే రెగ్యులేట్ చేస్తామని, సమాన పని సమాన వేతనం ఇస్తామని, మీరు వచ్చిందంటే మేము టైంస్కరిస్తామని చెప్పుకున్నారు. దాన్ని మాత్రమే మేము అమలు చేయమంటున్నాం. మీరు ఇచ్చే జీవాలు J.N. No. 40, J.N. No. 5, PRC, మీరు ఇచ్చే జీవాలను అమలు చేయమని కోరుతా ఉన్నాం. ఒక్కడు కూడా గొమ్మ కోరికలు అదనంగా లేవు. మరి రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పింది చేపిస్తామని చెప్పి మినిషి గారు కౌరు పెట్టారు. ఇల్లు కనీసం మా నాయకత్వాన్ని పిలిచి మాట్లాడాలని కామన్ సెన్స్ ఇంటిజ్ఞానం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండలేదు. నిర్లక్ష్యంగానే ఉద్దేశపూర్వకంగానే మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులేషన్ చేయాలి, మినిమం టైం స్కేల్ అమలు చేయాలి, గ్రాస్ పే అమలు చేయాలి, హెచ్ఆర్ఏ పాలసీ అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయాలి, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు సమానత్వం కోసం ఆత్మగౌరవం కోసం మా పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, మాతో చర్చ జరపాలి. ఎన్నికలకు
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలోని అతని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాసేపు వాగ్వాదం జరిగింది. తాను ఎలాంటి గొడవ చేయనని, పోలీసులకు సహకరిస్తానని ప్రశాంత్ తెలిపారు. కాగా బిగ్ బాస్ విజేత బయటకు వచ్చిన అనంతరం జరిగిన గొడవపై ప్రశాంత్తో సహా 5 కేసు నమోదు చేశారు. అయితే బస్సు పోతుంది కాలేదు కర్నూలు. సీఎం కాన్వాయ్ కోసం సామాన్య ప్రజలను నిలిపివేయడం వల్ల చాలాసేపు ట్రాఫిక్ లోనే ఇరుక్కొని వాహనదారులు ఇబ్బంది పడేవారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనికి భిన్నంగా ట్రాఫిక్ ఆపొద్దని పోలీసులకు సూచించిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి అసెంబ్లీకి వెళుతుండగా ట్రాఫిక్ ఆపకుండా, సైరన్ సౌండ్స్ లేకుండా సామాన్యుడితో సమానంగా ప్రయాణించారు. మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిన్నె వంతెనను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులోని నందవరం మండలంలో 42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె వంతెన నిర్మాణం ఎమ్మికనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని మంత్రి పేర్కొన్నారు. నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తమ శ్రమ తమ మాటల్లో చెప్పలేదని స్పష్టం చేశారు. కార్యసాధనకు ఇది ఒక ఉదాహరణ. 2009లో పాత బ్రిడ్జ్ తుంగభద్ర నది మీద వరదలు ముక్కుపోయిన తర్వాత 2011లో అప్పటి శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారు తన కృషితో మరి పట్టుదలతో ఈ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా, ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట. అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపుల, అంటే అటువైపు అలంపూరు గద్వాల అప్పుడు హైదరాబాద్ ఇటువైపు మంత్రాలయం చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇదొకటి అక్కడ మంత్రాలయం దగ్గర. ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నది కట్టుపక్క ఉన్న ప్రజలకు ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ప్రభుత్వంలో ఉన్న వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది దీన్ని పట్ల. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కోరుకుంటే హైట్ కానీ. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట జగనన్న మా గోడు విన్నావా అంటూ భిక్షాటన చేపట్టి వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం చోడవరం వడ్డాది మధ్య తాచేరు నదీపై విజయ రామరాజుపేట వద్ద గతంలో నిర్మించిన వంతెన కూలిపోయింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరగటంతో నదీ పరివాహక ప్రాంతం బలహీన పడుతుందని అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వంతెన కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఎనర్జీ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగులు స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలిమిరెడ్డి వీరబాబు సూర్యనారాయణ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల కాలంలో విద్యుత్ సంస్థ నందు పనిచేస్తూ విద్యుత్ సిబ్బందితో సమానంగా 24 గంటలు అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయకారాలు అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న పని మేము చేస్తున్నాం, కానీ వేతనం మాత్రం సచివాలయ ఉద్యోగుల వేతనం ఇస్తూ తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 140 మంది చనిపోయారు. ఇంకా 300 మంది వరకు అంగవైకల్యంతో ఇలాంటి కాళ్ళు ఏలి పోయి చేతులు పోయి ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వానికి కానీ ఇటు డిపార్ట్మెంట్కి కానీ మా మీద చిన్న కనికరం కూడా లేకుండా, మీరు డిపార్ట్మెంట్ మేము జీతం ఇస్తున్నాం కాబట్టి మీరు మా వరకు చేయాలనేమో డిపార్ట్మెంట్ అంటుంది. సచివాలయంలో మేము రిక్రూట్ చేసుకున్నాం కాబట్టి సచివాలయం ఉండాలని చెప్పేసి సచివాలయం శాఖ వారు చెప్తున్నారు. మాకు ఏంటి ఈ ఎక్కువగా రెండు పడవల మీద కాల్ చేసినట్టుగా కన్ఫ్యూజన్లో ఉంటూ పనిచేస్తూ కూడా మాకు కొంచెం ఆలోచనలో కూడా పడి కొంతమంది అనారోగ్యాల గురికావడం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు మేము అడిగిదల్లా ఒకటేనండి, ఇటు సచివాలయమా లేకపోతే ఇటు డిపార్ట్మెంటా, రెండే మాకు క్లారిటీ కోసం అడుగుతున్నాము. మరి మొన్న 3వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా మా ఎనర్జీ అసిస్టెంట్లు అందరూ కూడా పోరాటానికి సిద్ధపడ్డారు. దాంట్లో భాగంగా సీఎం గారికి మేము పోస్ట్ గార్డ్ ఉద్యమంలో పాల్గొన్నాము, ఇచ్చాము. దాని తర్వాత నల్లరిపల్లతో మరి విధులకు హాజరయ్యాము. రాష్ట్రవ్యాప్తంగా ఏలూరు జిల్లా మండల కేంద్రమైన దెందులూరులోని మన్నా చర్చ్, కొవ్వలి గ్రామంలో అంబేద్కర్ నగర్, బీతన్ చర్చిలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ కుటుంబాలకు ట్రస్ట్ తరఫున మహిళలకు చీరలతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, అరసివల్లి అరవింద్ సారథ్యంలో చేసే సేవా కార్యక్రమాలలో భాగంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 24న విశ్వేశ్వరయ్య భవన్లో ముదిరాజ్ మేధో మదన్ సదస్సు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శ్రీహరి ముదిరాజ్, ఎన్నికల్లో పోటీ చేసిన ముదిరాజ్ అభ్యర్థులకు ఘన సన్మానం నిర్వహించనున్నట్లు సంఘం కన్వీనర్ డాక్టర్ గుండ్ల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంలో ముదిరాజులకు స్థానం కల్పించి రాష్ట్రంలో అతిపెద్ద కులమైన ముదిరాజులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా శ్రీరామంలో మేఘల సమయమా గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు నర్సంపేట మా గుండా నవీన్ కుమార్ గారు కావచ్చు, ఈరోజు వికారాబాద్ లో తాండూరులో మా బిడ్డ బొయ్యి చంద్రశేఖర్ గారు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈరోజు చాలా మంది కూడా ఈరోజు పోటీ చేయడం జరిగింది. ఈరోజు పోటీ అనేది గెలుపుకు నాంది కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జీవులు కూడా మీరే హృదయంలో తీసుకొచ్చారు కాబట్టి ఆదర్శమైనటువంటి నమ్మకం ఉద్యోగాలు ఆదర్శిస్తూ బాధ్యతలో చేయడం జరిగింది. అందువల్ల దాని యొక్క అది ఒక బాధ్యతగా తీసుకొని నోటిఫికేషన్ అనేది ఉన్నాయి కాబట్టి ముదిరాజు యువతలకి ఎదురు చూస్తూ ఉన్నది కాబట్టి ముదిరాజు యొక్క సమస్య అయినటువంటి బీసీ కార్యక్రమాన్ని కూడా ఒక ప్రయాణంగా తీసుకొని మీరు ఇచ్చినటువంటి ఆందోళనతో పాటు 100 రోజుల్లో ముదిరాజులను బీసీ మార్చే ప్రక్రియ వెంటనే చేపట్టాలని కూడా ఈ యొక్క సభ అనేది మీకు విజ్ఞప్తి చేస్తా ఉంది, డిమాండ్ కూడా చేస్తా ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ముదిరాజు బిడ్డలకు కూడా నామినేటెడ్ పదవుల్లో హైదరాబాద్లో ముదిరాజ్ సంఘం తరఫున ప్రెస్ మీట్ చేయడం చాలా సంతోషమైన విషయము. ఈరోజు రాష్ట్రంలోనే 119 సీట్లలో మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన మరి కాంగ్రెస్ హయాంలో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముదిరాజులకు 3 సీట్లు ఇవ్వడం జరిగింది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేశారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తానని గద్దెనెక్కిన జగన్ రెడ్డి మాట తప్పారని వారు విమర్శించారు. వెంటనే సమస్యలను పరిష్కరించి కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేసిన సమ్మె 9వ రోజుకి వచ్చిందండి. 9వ రోజుకి వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టే ఉంది. అందువల్ల ఈ రోజు కనీస వేతనాలు కానీ అంగన్వాడీలు కానీ ఇవ్వకపోతే రేపు పొద్దున భిక్షాటం చేసుకుని బ్రతకాల్సిన సమయం అని చెప్పేసి మేము తెలియపరచడం కోసం ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాము. అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లు, అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్లో పెట్టేటట్లయితే మేము సక్రమంగా పనిచేసి తీరుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒక్కసారి విన్నవించుకుంటున్నామండి. ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం ఆయన్ని ఎలక్షన్ లో గద్దె. మేడ్చల్ జాతీయ రహదారిపై మేడ్చల్ తూప్రాన్ బిఎంఎస్ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు 200 ఆటోలతో ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణను మరో శ్రీలంకగా తయారు చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆటో యూనియన్ నాయకులు అన్నారు. ఉచితాల ద్వారా రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని, ఉచితాలు కాకుండా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడతామని వారు హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఇథనాల్ పరిశ్రమ వల్ల పచ్చని తమ పంట పొలాలు నాశనమై తమ బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల రైతు ఆందోళన చేపట్టారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ఆపి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థాలతో 3 పంటలు పండించే తమ పచ్చని పంట పొలాలు నాశనం అవుతున్నాయని వారు ఆరోపించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. తాజాగా స్వచ్ఛందంగా బంద్ను పాటించి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. మండలం గుండంపల్లి గ్రామం, మాది గుండంపల్లి దిల్వార్పు 2 గ్రామాల మధ్యన పచ్చని పంటలు వండుతాయి. మా దగ్గర 3 పంటలు వస్తాయండి. 3 పంటలు వండే స్థలంలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నిర్మాణం మొదలెట్టిండు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పంటలు దెబ్బతింటాయి, కాలుష్యం బాగా వస్తుంది. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 1,000-2,000 లీటర్ల నీళ్ళు అవసరం పడతాయంట. అంత వాటర్ తీసుకోవాలంటే మా బోర్లు కానీ మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ దెబ్బతినిపోతాయి. ఇక్కడ ఉండే ఈ వాసన వల్ల మా వ్యవసాయ పంటలకు కూలీలు దొరకక, వ్యవసాయం భూములు అమ్ముదామన్నాయి వారు కొనక, మేము కట్టుబట్టలు బట్టి ఊరిని ఈ ప్రాంతాన్ని వదిలి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి
దయచేసి అందరూ ఇట్లాంటి ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కాలుష్యం ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని నిలుపుదలకు సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ మాకు అతి దగ్గర 600 మీటర్లు 700 మీటర్ల దూరంలో మా బ్యాక్ వాటర్ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉంటాయండి. ఇక్కడ దగ్గరనే అన్ని జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. బ్యాక్ వాటర్ దిగిన తర్వాత ఈ ఖాళీ స్థలాలలో జింకలు నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ లోలం కాలువ దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ ఉంది 2-2.5 కిలోమీటర్ దూరంలో. ఈ స్థలంలో వాళ్ళు తప్పుడు కాగితాలు పెట్టి తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.